హలో మై డియర్ ప్రాఫిట్ మార్ట్ ట్రేడర్స్, మనం ఈరోజు ఈ వెబినార్లో ప్రాఫిట్ మార్ట్కి సంబంధించిన సబ్ బ్రోకర్ బ్యాక్ ఆఫీస్ గురించి తెలుసుకుందాం. మీరు ప్రాఫిట్ మార్ట్ .in కి వెళ్ళిన తర్వాత ఎవరైతే ప్రాఫిట్ మార్ట్లో సబ్ బ్రోకర్స్ ఉన్నారో మీరు సబ్ బ్రోకర్ బ్యాక్ ఆఫీస్ లాగిన్ చేయాలంటే మీరు ప్రాఫిట్ మార్ట్ .in అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మీకు ఇక్కడ బ్యాక్ ఆఫీస్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇందులో ట్రేడర్స్ లాగిన్, బ్రాంచ్ లాగిన్, ఎంఎఫ్ లాగిన్ అని ఉంటుంది. బ్రాంచ్ లాగిన్ అనేది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రాఫిట్ మార్ట్ సబ్ బ్రోకర్స్ ఉన్నారో బ్రాంచ్ లాగిన్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్రాంచ్ లాగిన్, బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ పాస్వర్డ్, యూజర్ కోడ్, యూజర్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. మీకు గనక పాస్వర్డ్స్ గుర్తు లేకపోతే ఇక్కడ ఫర్గాట్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఫర్గట్ని సెలెక్ట్ చేయండి. ఫర్గట్ని సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ బ్రాంచ్ కోడ్, యూజర్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. బ్రాంచ్ కోడ్, యూజర్ కోడ్ రెండు సేమ్. ఓకే, మీ ఫ్రాంచైజ్ కోడ్ ఏదైతే ఉందో ఆ ఫ్రాంచైజ్ కోడ్ అనేది దీంట్లో ఎంటర్ చేయండి. ఓకే, బ్రాంచ్ కోడ్, యూజర్ కోడ్ అన్నా ఒకటే. బ్రాంచ్ కోడ్ అన్నా ఫ్రాంచైజ్ కోడ్ ఎంటర్ చేయండి, యూజర్ కోడ్ అన్నా కూడా ఫ్రాంచైజ్ కోడ్ ఎంటర్ చేయండి. ఎంట్రీ చేసి సబ్మిట్ యూజర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఫ్రాంచైజీ ఓపెన్ చేసినప్పుడు ఏ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ అడ్రస్కి మళ్ళీ మీ ఈమెయిల్ అడ్రస్కి పాస్వర్డ్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు తర్వాత లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దెన్ ఇక్కడ నేను ఒకసారి ఫ్రాంచైజ్ బ్యాక్ ఆఫీస్ లాగిన్ చేసి చూపిస్తాను. మీ బ్రాంచ్ పాస్వర్డ్ అండ్ యూజర్ పాస్వర్డ్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బ్రాంచ్ కోడ్, యూజర్ కోడ్ అంటే ఫ్రాంచైజ్ కోడ్, బ్రాంచ్ కోడ్, యూజర్ కోడ్ రెండు ఒకటే అంటే ఫ్రాంచైజ్ కోడ్ అన్నమాట. బ్రాంచ్ పాస్వర్డ్ని, యూజర్ పాస్వర్డ్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు సబ్ బ్రోకర్స్ కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంఐఎస్ అని చెప్పేసి ఉంది కదా, ఎంఐఎస్ని సెలెక్ట్ చేయాలి. ఎంఐఎస్ని సెలెక్ట్ చేస్తే ఏముంటుందంటే క్లయింట్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ క్లయింట్ లిస్ట్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి డైరెక్ట్గా గో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. మీరు అడోబ్ అంటే పీడిఎఫ్ ఫైల్, అడోబ్ అంటే పీడిఎఫ్ ఫైల్, పీడిఎఫ్ ఫైల్ని మీరు సెలెక్ట్ చేసి గో అంటేనేమో పీడిఎఫ్ ఫైల్లో మీ క్లయింట్ డీటెయిల్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి. మీ క్లయింట్ పేరేంటి, మొబైల్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ అడ్రస్ ఏంటి, బ్యాంక్ అడ్రస్ ఏంటి, పాన్ కార్డ్ ఏంటి, ఎప్పుడు అతను అకౌంట్ ఓపెన్ చేశాడు, ఇదంతా కూడా ఈ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. మీకు ఎక్సెల్లో కావాలంటే ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్ బ్రౌజర్ అంటే ఇదే ఈ అదర్ ట్యాబ్లో మీకు బ్రౌజర్లో లిస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, క్లయింట్ లిస్ట్ అంటే ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రాంచైజీ రన్ చేస్తున్నారు, మీకు ట్రేడర్స్ ద్వారా ఎంత బ్రోకరేజ్ అనేది జనరేట్ అయింది, ఎంతమంది యాక్టివ్లో ఉన్నారు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ట్రేడ్ చేశారు అనేది చూసుకోవడం కోసం ఇక్కడ చూడండి 5310 బ్రోకరేజ్ నెట్ సిపి సెకండ్ లెవెల్ వెబ్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని చెప్పేసి ఉంది కదా, వీటిని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఆల్, సెలెక్ట్ ఆల్, ఇక్కడ కూడా సమ్మరీ సెలెక్ట్ అండ్ న్యూ పేజ్ సెలెక్ట్. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు బ్రోకరేజ్ అనేది జనరేట్ అయింది, ఎంత జనరేట్ అయింది అనేది చూసుకోవడం కోసం ఇక్కడ మీరు ఫ్రమ్ డేట్ టు టూ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 డేట్ 18. ఓకే, ఈరోజు డేట్ 18/4/2020 కాబట్టి ఈరోజు డేట్ డీఫాల్ట్కి ఇక్కడ వస్తుంది. ఓకే, మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, 10 అంటే 10 పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం ఉంటుంది. ఓకే, ఎక్కడ ఎప్పటి వరకు బ్రోకరేజ్ అనేది ఎంత జనరేట్ అయింది, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు, ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు జనరేట్ అయింది, ఎంత వచ్చింది అని చూసుకోవడానికి ఈ విధంగా మీరు డేట్స్ అనేది ఎంట్రీ చేయాలి. తర్వాత ఫ్రమ్ కోడ్ 2 కోడ్ అని చెప్పేసి ఉంది. ఈ ఫ్రమ్ కోడ్ 2 కోడ్ అనేది డీఫాల్ట్, అసలు మీరు ఏం చేంజ్ అయిన అవసరం లేదు. జస్ట్ ఇవి సెలెక్ట్ ఆల్, ఇక్కడ సెలెక్ట్ ఆల్, తర్వాత ఇక్కడ సమ్మరీ సెలెక్ట్ అండ్ న్యూ పేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ ఫైల్లో కావాలంటే అడాప్ సెలెక్ట్ చేసి గో చేయండి, లేదా ఎక్సెల్లో కావాలంటే ఎక్సెల్ సెలెక్ట్ చేసి గో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి, వెబ్లో చూడాలనుకుంటే వెబ్ సెలెక్ట్ చేసి గో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. మీకు బ్రోకరేజ్ అనేది ఎంత జనరేట్ అయింది అంటే మీకు మీ ట్రేడర్స్ ట్రేడింగ్ చేయడం వల్ల మీకు ఎంత కమిషన్ అనేది జనరేట్ అయింది అనేది మీకు చూపిస్తుంది. మీకు ఒకవేళ ట్రేడర్ టు ట్రేడర్ సెలెక్ట్ చేయాలి అని చెప్పేసి అనిపించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక క్లయింట్ కోడ్, అతను ట్రేడ్ చేస్తున్నాడా లేదా అతని క్లయింట్ ఐడి పైన నాకు
ఎంత బ్రోకరేజ్ జనరేట్ అయింది అని చూసుకోవడం కోసం మీరు చేయాల్సింది ఫ్రమ్ కోడ్. ఫ్రమ్ కోడ్ అంటే ఇక్కడ మీరు మీ క్లయింట్ ఐడిని టైప్ చేయాలన్నమాట. ఓకే, క్లయింట్ ఐడిని టైప్ చేయాలి. క్లయింట్ ఐడిని టైప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడే టూ కోడ్, సేమ్ అదే క్లయింట్ ఐడిని టైప్ చేయాలి. ఫ్రమ్ కోడ్ టూ కోడ్, క్లయింట్ ఐడిని టైప్ చేయండి, ఇక్కడ అదే క్లయింట్ ఐడిని టైప్ చేయండి, తర్వాత ఇవన్నీ సేమ్ డిఫాల్ట్ అన్ని సెలెక్ట్ చేయండి, తర్వాత పీడిఎఫ్ ఫైల్ కావాలంటే పీడిఎఫ్ ఫైల్, ఎక్సెల్ అంటే ఎక్సెల్, వెబ్ బ్రౌజర్ అంటే వెబ్ బ్రౌజర్, ఈ విధంగా సెలెక్ట్ చేసి గో అని చెప్పేసి కొట్టండి. ఓన్లీ మీరు ఏ క్లయింట్ ఐడి అయితే సెలెక్ట్ చేశారో ఆ క్లయింట్కి సంబంధించిన కమిషన్ డేటా మాత్రమే మీకు కనబడడం జరుగుతుంది. లేదు మీరు ఏమి ఇక్కడ ఇది ఎట్లయితే ఉందో అట్లనే మీరు ఉండగా మీరు సెలెక్ట్ చేసి పీడిఎఫ్ ఫైల్లో కానీ ఎక్సెల్లో కానీ వెబ్ బ్రౌజర్లో కానీ మీరు సెలెక్ట్ చేసి గో అని చెప్పేసి అన్నారంటే టోటల్ ఎంతమంది క్లయింట్స్ ఉన్నారో అంతమంది క్లయింట్స్కి సంబంధించిన బ్రోకరేజ్ ఎంత జనరేట్ అయిందని కనిపిస్తుంది. ప్లస్ అదేవిధంగా మీరు వెబ్ బ్రౌజర్లో కనుక సెలెక్ట్ చేసి గో అని చెప్పేసి క్లిక్ చేసి సెలెక్ట్ చేసి చూస్తే కనుక ఎవరెవరు ట్రేడ్ చేశారు అని కూడా మీకు డేటా అనేది కనిపిస్తుంది. ఓకేనా? అండ్ ఈ వెబినార్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఎవరైతే ప్రాఫిట్ మార్ట్లో కొత్తగా సబ్ బ్రోకర్గా చేస్తున్నారో ఏదైనా డౌట్ ఉంటే, ఈ ప్రాఫిట్ మార్ట్కి సంబంధించిన సబ్ బ్రోకర్ బ్యాక్ ఆఫీస్ కోసం మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7799342491. ఓకేనా? ఓకే ట్రేడర్స్, థ్యాంక్ యూ.